కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ పాట పాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను సత్తుపల్లి నడిపోటిలో దహనం చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి, నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించరు కాబట్టి నువ్వు రాబోయే ఎన్నికల్లో మునుగోళ్ళలో నీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి నీకు రాజకీయ సమాధి కడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు నువ్వు ఎక్కడో అనామకుడుగా ఉన్నటువంటి నిన్ను కాంగ్రెస్ పార్టీ కేసుకొచ్చి ఎంపీని చేసింది 2009లో, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసింది, తర్వాత ఎమ్మెల్యేని చేసింది, ఎమ్మెల్సీని చేసింది, మళ్ళీ ఓడిపోయిన తర్వాత నీ శ్రీమతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఇంత చేస్తే త్యాగం చేస్తే ఇలా సోనియా గాంధీ గారు కరోనా వచ్చి కష్టకాలంలో కోలుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తరుణంలో ఈ విధంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి వెన్నుపోటు పొడిచే విధంగా, ఆమెకు దుఃఖం తెప్పించే విధంగా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని, మునుగోడు బిడ్డల ఆత్మగౌరవాన్ని, కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా, బీజేపీకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించిన నీకు తప్పకుండా గోరీ గడతాం రాబోయే ఎన్నికలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.